వ్యాక్సిన్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్లు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది. 75% వ్యాక్సిన్లను కేంద్రమే కొనుగోలు చేసి రాష్ట్రాలకు ఉచితంగా అందిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. జూన్ 21 నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ ఉచితంగా టీకాలు అందిస్తామని కూడా ప్రధాని చెప్పారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో వ్యాక్సినేషన్ కు సర్వీస్ ఛార్జ్ రూపంలో 150 రూపాయలు మాత్రమే తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. కరోనా వైరస్ పై పోరాటంలో కీలక అస్త్రమైన వ్యాక్సినేషన్ పై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం కొనసాగుతున్న వ్యాక్సినేషన్ విధానంలో మరిన్ని కొత్త మార్పులతో కేంద్రీకృత వ్యాక్సినేషన్ డ్రైవ్ తీసుకొచ్చింది. ఈ నెల 21 నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ కేంద్రమే ఉచితంగా టీకాలు పంపిణీ చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. కేంద్రమే టీకాలు కొనుగోలు చేసి రాష్ట్రాలకు ఇస్తుందని, రాష్ట్రాలు రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. దేశంలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. కోవిడ్ వ్యాక్సినేషన్ బాధ్యత పూర్తిగా కేంద్రానిదేనన్నారు. వ్యాక్సినేషన్ పై అనేక సార్లు సీఎంలతో మాట్లాడానన్న ప్రధాని టీకా కొరతపై అనేక రాష్ట్రాలు కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నాయని చెప్పారు. వ్యాక్సిన్ల కొరతపై రాష్ట్రాల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుంటామన్నారు. టీకాల భారం నుంచి రాష్ట్రాలకు పూర్తి విముక్తి కల్పిస్తున్నట్లు మోదీ ప్రకటించారు. 75% టీకాలు కేంద్రమే సేకరించి రాష్ట్రాలకు పంపిణీ చేస్తుందని ప్రధాని స్పష్టం చేశారు. ఇన్ దో సప్తాహ్ మే కేంద్ర ఔర్ రాజ్య సర్కార్ మిల్కర్ నయి గైడ్ లైన్స్ కే అనుసార్ ఆవశ్యక తయారీ కర్ లేగీ. సంయోగ్ హై కి దో సప్తాహ్ బాద్ 21 జూన్ కో హీ అంతర్రాష్ట్రీయ యోగ దివస్ భీ హై. 21 జూన్ సోమవార్ సే దేశ్ కే హర్ రాజ్య మే 18 వర్ష సే ఉపర్ కీ ఉమ్ర కే సభీ నాగరికో కే లియే భారత్ సర్కార్ రాజ్యో కో ముఫ్త్ వ్యాక్సిన్ ముహయ్యా కరాయేగీ. నవంబర్ నాటికి 80% మందికి వ్యాక్సినేషన్ పూర్తవుతుందన్నారు మోదీ. ఈ నెల 21 నుంచి ఉచిత టీకా ప్రక్రియ చేపట్టి నవంబర్ నాటికి 80% మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామని చెప్పారు. సొంత ఖర్చుతో టీకా వేసుకోవాలనుకునే వారికి ప్రైవేట్ లో అవకాశం ఉంటుందని చెప్పారు. టీకాల్లో 25% ప్రైవేట్ రంగానికి అందుబాటులో ఉంటుందని, గరిష్టంగా 150 రూపాయల సర్వీస్ ఛార్జ్ తో ప్రైవేట్ లోనూ టీకా వేసుకోవచ్చని చెప్పారు. జో వ్యక్తి ముఫ్త్ మే వ్యాక్సిన్ నహీ లగవానా చాహతే, ప్రైవేట్ అస్పతాల్ మే వ్యాక్సిన్ లగవానా చాహతే హై, ఉన్కా భీ ధ్యాన్ రఖా గయా హై. దేశ్ మే బన్ రహీ వ్యాక్సిన్ మే సే 25% ప్రైవేట్ సెక్టర్ కే అస్పతాల్ సీధే లే పాయే, యే వ్యవస్థా జారీ రహేగీ. ప్రైవేట్ అస్పతాల్ వ్యాక్సిన్ కీ నిర్ధారిత కీమత్ కే ఉపరాంత్ ఏక్ డోజ్ పర్ అధికతమ్ 150 రూపాయ హీ సకెంగే. ఇస్కీ నిగరానీ కర్నే కా కామ్ రాజ్య సర్కారో కే పాస్ హీ రహేగా. గత 100 ఏళ్లలో ఇదే అతిపెద్ద మహమ్మారి అన్న ప్రధాని ఇలాంటి మహమ్మారిని గతంలో చూడలేదు వినలేదన్నారు. మిషన్ ఇంద్రధనస్సు ద్వారా యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సినేషన్ ప్రారంభించామని చెప్పారు. వ్యాక్సిన్ తయారీలో ప్రపంచ దేశాలతో సమానంగా పోటీ పడ్డామని తెలిపారు. తక్కువ సమయంలో టీకా తయారీలో మన శాస్త్రవేత్తలు సఫలమయ్యారని చెప్పారు. కొద్ది రోజుల్లోనే కోవిడ్ వ్యాక్సిన్ ఉత్పత్తి మరింత వేగవంతమవుతుందని మోదీ వివరించారు.